ఆనాడు నెర్రెలుబాస్ నోళ్లు వెళ్ళబెట్టి వీలుగా మారిపోయిన లక్షలాది కోట్లాది ఎకరాల తెలంగాణ భూములు నేడు నిండు నీటిపారుదలకు నోచుకొని లక్షల ఎకరాలల పంట చేలలో ఆ పొలాలు వెదజల్లుతున్న హరిత క్రాంతి ప్రభలే తెలంగాణ పునర్నిర్మాణమని నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఒక మాట గర్వంగా చెప్పాలి, సందర్భంలో ఈ రోజు ఈ సెకండ్ క్రాప్ లో ఈ యాసంగి పంటలో మొత్తం భారతదేశంలో ఉన్న వరి పైరు 94 లక్షల ఎకరాలు 94 లక్ష ఎకర్స్. అందులో 56 లక్షల ఎకరాలు ఒక్క తెలంగాణలోనే ఈ సెకండ్ క్రాప్ లో పంట పండుతున్నదని నేను సగౌరవంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ఆ పొలాలలో కనిపిస్తున్న హరిత క్రాంతియే తెలంగాణ పునర్నిర్మాణం అని మనవి చేస్తా ఉన్నాను. తెలంగాణ పునర్నిర్మాణం అంటే ఒక కాళేశ్వరం, ఒక పాలమూరు ఎత్తిపోతల, ఒక సీతారామ ప్రాజెక్ట్ అని మనవి చేస్తా ఉన్నాను. అర్ధరాత్రి కరెంటు పెట్టడానికి పోయి కరెంటు ఎప్పుడొస్తుందో తెలియక పారిశ్రామికవేత్తల ధర్నాలు, ప్రజల గగ్గోలు, జనరేటర్లు, ఇన్వర్టర్లు, కన్వర్టర్లతో ఉన్న రాష్ట్రంలో ఇలావన్నీ కూడా మాయమైపోయి అద్భుతమైనటువంటి కాంతులతో వెలుగు జిలుగులతో జాజ్వల్యమానంగా కరెంటు వెలుగులతో విరాజిల్లుతున్న తెలంగాణ ఇది పునర్నిర్మాణం అంటే నేను తెలియజేస్తా ఉన్నాను. అర్ధరాత్రి కరెంటు పెట్టడానికి పోయి తమ పొలాల దగ్గర కరెంటు షాకులతో చచ్చిపోయిన రైతులు నాడు, పాము తేలుగుట్టి చచ్చిపోయిన రైతులు నాడు. నేడు దినం పూటనే 6 గంటల వరకే తమ పొలాలు పారించుకొని దర్జాగా ఇంటికి వచ్చి కంటి నిండా కొనుక్కుపోతున్న నిద్రపోతున్నటువంటి మా తెలంగాణ రైతుల దర్పమే తెలంగాణ పునర్నిర్మాణం అని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. గ్రామాలు, పట్టణాలు ఎంత అద్భుతంగా అలరారుతా ఉన్నాయో, ఎన్ని అవార్డులు మన గ్రామాలు సొంతం చేసుకుంటూ ఉన్నాయో మీ అందరికీ కూడా తెలుసు. క్షీణించిపోయి పత్తా లేకుండా పోయి ఆగమైపోయినటువంటి మన అడవులు పీసీసీఎఫ్ శోభ గారి నేతృత్వంలో, అంతకుముందున్న పీసీఎస్ గారు ఇప్పుడున్న డోబ్రియాల్ గారి నేతృత్వంలో మా అటవీ శాఖ అధికారుల పట్టుదలతో, కృషితో నా దగ్గర పనిచేసే ఓఎస్డీ భూపాలరెడ్డి గారి సారథ్యంలో, ప్రియాంక గారి సారథ్యంలో ఏ విధంగా దేశానికే దేశంలోనే ఆల్ టైం రికార్డుగా హరిత శోభను వెదజల్లుతూ పునర్జీవనం అవుతున్నాయో అది తెలంగాణ పునర్నిర్మాణం అంటే, కోల్పోయిన అడవులను తిరిగి తెచ్చుకోవడం అంటే ఇది పునర్నిర్మాణం అని ఆ అర్భకులకు ఆ మరుగుజ్జలకు నేను తెలియజేస్తా ఉన్నాను. వలసపోయిన పాలమూరు కూలీలు ఒక్కరు కూడా వలసలో లేకుండా మొత్తం మంది తిరిగి వచ్చి వాళ్ళ సొంత పొలాల గట్ల మీద వాళ్ళు కూర్చుంటే ఇతర రాష్ట్రాల కూలీలు మా తెలంగాణ పొలాలలో పనిచేస్తున్న దృశ్యాలే తెలంగాణ పునర్నిర్మాణమని నేను తెలియజేస్తా ఉన్నాను. ఒకనాడు దాహంతో అల్లాడి ఫ్లోరైడ్తో నడుము వంగి లక్షలాది మంది బిడ్డల జీవితాలు కోల్పోయిన కుమిలిపోయిన తెలంగాణలో మిషన్ భగీరథ స్వయంగా భగీరథుడే దిగివచ్చి ప్రతి ఇంటిలో హైదరాబాదు బంజారా హిల్స్లో ఏ నల్లా నీళ్లుంటాయో ఆదిలాబాదు గోండు గూడెంలో కూడా అదే నీళ్లు అందిస్తున్న మిషన్ భగీరథ తెలంగాణ పునర్నిర్మాణానికి ప్రతీక అని మనవి చేస్తా ఉన్నాను. పరిపాలనా సంస్కరణలతోని నినాదాత్మకంగా స్లోగన్ ఓరియంటెడ్గా కాకుండా ఆచరణాత్మక విధానంలో 33 జిల్లాలతో అలరారుతూ అద్భుతమైనటువంటి పరిపాలన అందిస్తున్న మా జిల్లా కలెక్టర్లు, మా జిల్లా ఎస్పీల నా సారథ్యంలో వెలుగుతున్న ప్రభలే తెలంగాణ పునర్నిర్మాణమని నేను తెలియజేస్తా ఉన్నాను. 33 జిల్లాలలో 33 జిల్లా కలెక్టరేట్లు, 33 పోలీసు కార్యాలయాలు, అక్కడి నుంచి వెలుగులీనుతున్న వెలుగుల ప్రభలే తెలంగాణ పునర్నిర్మాణం అని నేను తెలియజేస్తా ఉన్నాను. వేస్ కూలగొట్టి కట్టినాం, కొన్ని చోట్ల కట్టినాం, అవసరమైన చోట కూల కొట్టి పునర్నిర్మాణం కూడా చేసినాం. ఉదాహరణకు చాలామంది తెలుసు, వరంగల్లో కలెక్టరేట్ చాలా గందరగోళంగా ఉండేది. ఆ జిల్లా కలెక్టరేట్ను, ఆనాటి కలెక్టరేట్ను అక్కడ కలెక్టర్గా పనిచేసిన కర్ణ గారు నా ముందే ఉన్నారు. ఆనాటి కలెక్టర్ రేటు, ఈరోజు కలెక్టరేట్ చూస్తే తెలంగాణ పునర్నిర్మాణం అంటే ఏందో ఈ మరుగుజ్జులకు తెలిసి వస్తుందని చెప్పి అదే పునర్నిర్మాణం అని మనవి చేస్తూ ఉన్నాను. ఈ విధంగా అనేక రంగాలలో ముందుకు పోతున్న తెలంగాణ ఒక సమ్మిళిత అభివృద్ధితోని రైతాంగాన్ని, సంక్షేమాన్ని కాకుండా పారిశ్రామిక విధానంలో లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షిస్తూ దేశంలోనే అగ్రస్థానంగా ఉండడం, ఐటీ రంగంలో మా జేఎస్ రంజన్ గారు నా కళ్ళ ముందే కూర్చున్నారు, మా ఇండస్ట్రియల్ విధానంలో కానీ ఐటీ విధానంలో కానీ బెంగళూరును కూడా దాటే స్థితికి
ఎదిగిపోతున్న తారా జువ్వలాగా దూసుకుపోతున్న తెలంగాణనే అందుకు నిదర్శనమని మనవి చేస్తా ఉన్నాను। చాలా దారుణమైనటువంటి పరిస్థితి। మనం ఏదో పైన కూర్చొని మాట్లాడేటువంటిది అంత ఈజీగా ఉండదు। ప్రతి అణువు అనుక్షణం కూడా ప్రమాదాన్ని పొంచి ఉంటుంది। ఇంద్రబాయి మీకేంటి వీరు సింగరేణి బిడ్డ కొడుకులు అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు। సింగరేణి అన్ని జీతాలు ఉంటాయా బాగుంటారా మొత్తం నెల నెల నీకు వచ్చేటువంటి 60,000 నుంచి 1,00,000 రూపాయలు వస్తున్నాయి అని చెప్పేటువంటిది దేనికి కూడా సరిపోదు। ఇది వాస్తవాన్ని తెలుసుకోకుండా